తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి మరింత పెరుగుతుంది. తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ సమయాల్లో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత మరో 4-5 రోజుల పాటు మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. పశ్చిమ అలజడి ఒకటి ఉత్తర భారతదేశంపైన కదులుతూ వెళ్లడం వల్ల దాని ప్రభావం ఉందని చెప్పుకొచ్చారు. దీని కారణంగానే గత 3-4 రోజులుగా తెలంగాణ విదర్భ ప్రాంతాల్లో పలు చోట్ల 10 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. మంచు పొగమంచు ప్రభావం మరో 4-5 రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. జనవరి 20 వరకు చలి తీవ్రత తగ్గే అవకాశం లేదని నాగరత్న చెప్పారు. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకి ఎల్లా అత్యల్పంగా కొమరంభీం జిల్లా సిర్పూర్లో 5.9, శంషాబాద్ విమానాశ్రయ ప్రాంతంలో 7.9, అబ్దుల్లాపూర్ మెట్లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున పిల్లలు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.